Hi friends, how are you? Welcome to Tahira's official channel. So, iroju nenu cheppaboye topic entante summer cloths andi. Previous ga ee channel dwara meeru konni rakala summer cloths gurinchi telusukunnaru. So, daniki continuation ga ippudu inkonni rakala cloths gurinchi telusukuntarandi. So, let's start our topic. Swim trunks andi. స్విమ్ ట్రంక్స్ అంటే ఏంటంటే ఏ షార్ట్స్ ఓన్ బై మెన్ అండి. అబ్బాయిలు స్విమ్మింగ్ చేస్తారు కదా, ఎండాకాలంలో చాలా మంది స్విమ్మింగ్ పూల్ లో గడుపుతారు. అప్పుడు స్విమ్మింగ్ చేసేటప్పుడు ఏంటంటే వేసుకున్న బట్టలతో కాకుండా వాళ్ళు సపరేట్ గా చెప్తారు అదే వేసుకోవాలి. అప్పుడు వాళ్ళు స్విమ్మింగ్ చేసేటప్పుడు కొన్ని షార్ట్స్ వేసుకుంటారండి. ఆ షార్ట్స్ నే మనం ఏంటంటే స్విమ్ ట్రంక్స్ అంటారండి. అంటే ఏంటి, స్విమ్మింగ్ చేసేటప్పుడు అబ్బాయిలు వేసుకునే షార్ట్స్ ని మనం స్విమ్ ట్రంక్స్ అంటారు. రెండోది ఫ్లిప్ ఫ్లాప్ అండి. ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఏంటంటే ఇదో టైప్ శాండిల్స్ అండి. అంటే ఇవి ఎక్కువగా రబ్బర్స్లో కానీ లేకపోతే ప్లాస్టిక్లో కానీ దొరికిద్ది. వై షేప్లో ఉండే స్ట్రాప్స్ ఉంటాయండి దీనికి. దానికి మధ్యలో ఏంటి ఒక థాంగ్ ఉండేది. థాంగ్ అంటే ఏంటి, మన కాలి బొటన వేలు దాని పక్కన వేలు ఆ లెదర్ యొక్క చిన్న స్ట్రిప్స్ని మనం థాంగ్ అంటారు. దాని కింద ఏంటంటే హార్డ్ బేస్ ఉండిద్ది. సో ఇవేంటి రబ్బర్ చెప్పులు అంటారు ఫ్లిప్ ఫ్లాప్ని. అంటే ఎండాకాలంలో చాలామంది బయటకు వెళ్ళేటప్పుడు షూస్ వేసుకుంటే చెమట పడతాయని వీటిని ఎక్కువగా యూస్ చేస్తారు. అంటే ఇంట్లో ఉన్నప్పుడు, వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు, కింద ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు యూస్ చేస్తారండి ఇది ఎక్కువగా. సో ఇవి ఏంటంటే కంఫర్టబుల్గా ఉండిద్ది, కొంచెం గాలాడి ఈజీగా నడవడానికి బాగుంటాయని. షూస్కి బదులు ఇది మనకేంటంటే దీన్ని వాడడం వల్ల కాళ్ళకు కూడా ఏంటంటే మెత్తగా ఉండి నడవడానికి ఈజీగా ఉండిద్ది. వాకింగ్ చేసేవాళ్ళు, తర్వాత ఇంట్లో ఉండే లేడీస్ చెప్పల్స్ యూస్ చేస్తారండి, దాన్నే మనం ఫ్లిప్ ఫ్లాప్ అంటారు. తర్వాత థాంగ్ అండి. ఈ థాంగ్ అంటే ఏంటంటే రబ్బర్ చెప్పుల్లో కానీ చేసినప్పుడు చూడండి, మన కాలి బొట్టన వేలు పట్టేలా చిన్నగా ఎంత ఉండిద్దండి, దాన్ని మనం థాంగ్ అంటారు. తెలుగులో అయితే పట్ట లేదా పొడవైన తోలువారు అంటారు. ఇది ఇంగ్లీష్లో అయితే ఏ నారో స్ట్రిప్ ఆఫ్ లెదర్ అండి. లెదర్ యొక్క చిన్న పట్టిని మనం థాంగ్ అంటారు. ఇది ఎక్కువగా రబ్బర్ చెప్పుల్లో అట్లా ఉండిద్దండి. టో అండి. కాలి బొట్టన వేలుని మనం టో అంటారండి. హవాయిన్ షర్ట్స్ అండి. ఎక్కువగా ఈ హవాయిన్ షర్ట్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే హవాయిన్ అనే కంట్రీలో ఈ హవాయిన్ షర్ట్ తయారు చేశారండి. ఈ షర్ట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే దానిపైన పూల బొమ్మలు, తర్వాత బీచెస్ అంటే సముద్రాలకు సంబంధించిన బొమ్మలు, బర్డ్స్ అంటే పక్షుల బొమ్మలు, తర్వాత చెట్ల బొమ్మలు, ఇలా రకరకాల ప్రింట్స్ ఉంటాయండి. మామూలుగా మన కంట్రీలో అయితే ప్లెయిన్ షర్ట్స్ యూస్ చేస్తాం. పూల ప్రింట్లు ఉన్నది అలాంటి అబ్బాయిలు వేసుకుంటే మనం ఏంటంటే ఎగతాళిగా మాట్లాడతాం. కానీ హవాయిన్ కంట్రీలో అయితే వీటి ప్రత్యేకత ఇదేనండి, దీనిపైన అంటే ఇలా రకరకాల డిజైన్స్ ఉంటాయండి షర్ట్స్ పైన, చూడడానికి బాగుంటాయి. వీటి హ్యాండ్స్ ఏంటంటే చిన్నగా ఉండి లూజ్గా ఉండిద్ది, గాలి కూడా ఆడిద్ది. ఆ షర్ట్స్ ఏంటంటే టైట్గా ఉండదు, లూజ్గా ఉండిద్ది. తర్వాత దీనికి కాలర్ ఉండిద్దండి. ఇవి ఎక్కువగా హవాయిన్ వాళ్ళు ఏంటంటే బీచెస్కి వెళ్ళినప్పుడు మామూలుగా సమ్మర్స్లో ఎక్కువ యూస్ చేస్తారండి. ఇవి యూస్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి బాగా కంఫర్టబుల్గా ఉండిద్ది వేసుకోవడానికి, తర్వాత బాగా గాలాడిద్ది కాబట్టి యూస్ చేస్తారు. ఇక్కడ మన కంట్రీ వాళ్ళు కూడా కొంతమంది యూస్ చేస్తున్నారండి. వాళ్ళు ఎక్కువగా సమ్మర్లో యూస్ చేస్తారు, ట్రౌజర్స్ పైన టక్ చేసుకుంటారు లేకపోతే అన్టక్ అయినా చేసుకోవచ్చు అండి. ఈ షర్ట్స్ చూడడానికి బాగుంటుంది. ట్రౌజర్స్ అండి. మధ్య
జనరల్ గా మనం ప్యాంట్స్ అంటాం, అలా కాదండి ట్రౌజర్స్ అనాలండి దీన్ని. ప్యాంట్ అంటారు ట్రౌజర్స్ ని. షర్ట్ అండి ఏడోది. టీ షర్ట్ అనేది ఏంటంటే కాటన్ తో తయారు చేస్తారండి. వీటికి హ్యాండ్స్ ఎప్పుడు షార్ట్ గా ఉంటాయండి, లూజ్ గా ఉండిద్ది. ఇది కంఫర్టబుల్ గా ఉండిద్ది కాబట్టి చాలా మంది ఎండాకాలంలో ఎవరైనా దీన్ని వేసుకుంటారండి ఈజీగా. హ్యాండ్స్ షర్ట్స్ వేసుకోరు అంతగా, ఎందుకంటే వేసుకోవడం వల్ల అన్ని ఎక్కువగా చెమట కారిద్ది. ఈ టీ షర్ట్ కి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, టీ షర్ట్ ని మనం ఫ్లాట్ గా ఇలా స్ప్రెడ్ చేసినప్పుడు టీ అనే షేప్ లో ఉండిద్దండి అది, కాబట్టి దీన్ని టీ షర్ట్ అంటారు. సో ఇవి ఎక్కువగా ఏంటంటే చాలా మంది ఎండాకాలంలో యూజ్ చేస్తారండి. ఇదేంటి అప్పుడు కంఫర్టబుల్ గా ఉండి ఎండని ఉండదు కాబట్టి దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఒరిజినేటింగ్ అంటే ఏంటంటే ఉద్భవించి ఒక కంట్రీలో కానీ ఒక స్టేట్లో కానీ ఎవరైతే ఒక వస్తువు ఫస్ట్ టైం ఆ కంట్రీలో ఇచ్చేస్తారో దాన్ని మనం ఒరిజినేటింగ్ అంటారండి. రోడీర్ అనే అంటే ఏంటంటే జింకలు అంటారు, మామూలుగా డీర్స్ అంటే. ఈ రోడీర్ అనేది ఏంటంటే మన కంట్రీలో ఉండదండి, స్పెషల్లీ ఇదేంటంటే యూరప్ కంట్రీలో యురాజియన్ అడవుల్లో ఉండిద్దండి. ఈ యురాజియన్ అడవుల్లో చిన్నగా ఉండి దాని తోక కూడా చిన్నగా ఉండిద్దండి. దానిపైన కొమ్మలు ఏంటంటే చిన్నగా చాలా అందంగా ముళ్ళు ఉంటాయండి దాని కొమ్మలు. సో ఇవి ఎక్కువగా ఏంటంటే యురాజియన్ అడవుల్లో అంటే యూరప్ అడవుల్లో తిరుగుతాయి. వీటి ప్రత్యేకత ఏంటంటే ఇవి సమ్మర్లో ఏంటి రెడ్ కలర్లో ఉండిద్దండి. ఎప్పుడైతే వింటర్ సీజన్ అంటే శీతాకాలంలో వస్తుందో అవి బూడిద రంగులోకి మారిపోయిద్దండి, అంటే గ్రే కలర్లోకి మారిపోయిద్ది ఈ రోడీర్స్ అనేది. సో అవి ఏంటి చూడ్డానికి అందంగా కూడా ఉంటాయి. సో ఆ కంట్రీ వాళ్ళు ఏంటంటే వీటికి చూడ్డానికి స్పెషల్గా పర్మిషన్ కూడా ఇస్తారు, అంటే ఏంటి జూలో పెట్టి. సో ఈ రోడీర్ చాలా రేర్గా ఉంటాయండి కాబట్టి దీనికి స్పెషల్గా వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు. ఎండాకాలంలో అయితే రెడ్ కలర్లో ఉండిద్ది, ఎప్పుడైతే వింటర్ సీజన్ వస్తుందో అది గ్రే కలర్లోకి మారిపోయిద్దండి ఈ జింకలు అనేవి. గ్రేస్ఫుల్ అండి. గ్రేస్ఫుల్ అంటే ఏంటంటే మనోహరమైన. వస్తువుల్ని కానీ లేకపోతే సీనరీస్ని కానీ మనం డిస్క్రైబ్ చేసినప్పుడు అంటే వర్ణించినప్పుడు గ్రేస్ఫుల్ అనే వర్డ్ని యూజ్ చేస్తారండి. తర్వాత ఎవరైనా అందమైన అమ్మాయిని కొన్నప్పుడు కానీ లేకపోతే ఏదైనా డ్రెస్సెస్ ఎవరైనా అమ్మాయి మంచి చీర కట్టినప్పుడు కానీ ఈ గ్రేస్ఫుల్ అనే వర్డ్ యూజ్ చేస్తారు. యురాజియన్ అండి వాడు. ఈ యురేషియన్ అంటే ఏంటంటే యూరప్ కంట్రీకి ఆసియా కంట్రీ తల్లిదండ్రులకు పుట్టిన పిల్లల్ని మనం యురేషియన్ అంటారు. వీళ్ళేంటంటే పూర్వీకుల ద్వారా కూడా రావచ్చు, లేకపోతే ఇప్పుడు యూరప్ కంట్రీలో ఉన్న అబ్బాయిని తర్వాత ఆసియా కంట్రీలో అంటే పెళ్లి చేసుకున్న తర్వాత పుట్టిన పిల్లల్ని మనం ఏంటంటే యురేషియన్ అంటారు. యూరప్ వాళ్ళు ఆసియా వాళ్ళ ఇద్దరు పేరెంట్స్ ద్వారా పుట్టిన పిల్లల్ని మనం ఏ పిల్లల్ని యురేషియన్ అంటారు. ఇప్పుడు సపోజ్ యూరప్ కంట్రీలో అమ్మాయిని తర్వాత ఆసియా కంట్రీలో ఉన్న అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నారనుకోండి, వాళ్ళ ద్వారా పుట్టిన పిల్లల్ని మనం యురేషియన్ అంటారు. పేరెంటేజ్ అంటే ఏంటంటే తల్లిదండ్రులు. పేరెంటేజ్ అండి అంటే ఏంటి తల్లిదండ్రులు. తర్వాత వుడ్ ల్యాండ్స్ అండి. వుడ్ ల్యాండ్ అంటే అడవులు అండి.
వుడ్ల్యాండ్ అండి, అడవులు. మామూలుగా మనం ఫారెస్ట్ అంటారు కదా, అడవుల్ని ఇలా కూడా అంటారండి, వుడ్ల్యాండ్ అని. తర్వాత యాంట్లర్స్ అండి. యాంట్లర్స్ అండి అంటే ఏంటి, ముళ్ళ కొమ్మలు. జనరల్గా చాలా జంతువులకి ఏంటంటే ముళ్ళతో కూడిన కొమ్మలు ఉంటాయి. కొమ్ముల్లో కూడా రకాలు ఉంటాయండి, సాఫ్ట్గా ఉండే కొమ్మలు. ముట్టుకోగానే ఏంటంటే కొన్ని జంతువులు అంటే తనను తాను రక్షించుకోవడానికి ఆ కొమ్ములే సహాయపడతాయండి. అంటే ఎవరైనా సింహం కానీ లేకపోతే పులులు వేటాడతాయి కదా, అప్పుడు వాళ్ళ ఆ కొమ్ములతోనే వాళ్ళంతటి వాళ్ళు రక్షించుకుంటాయండి, అంటే వాటి మీద దాడి చేస్తాయి. సో ఈ కొమ్ములే వాళ్ళకి హెల్ప్గా అవుతాయండి. ముళ్ళ కొమ్మల్ని మనం యాంట్లర్స్ అంటారు. సో ఇదండి ఈరోజు ఈ టాపిక్, ఈ సమ్మర్ క్లాత్స్ గురించి. సో నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా కొన్ని రకాల క్లాత్స్ గురించి మీకు డీటెయిల్గా చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ తాహిరాస్ అఫీషియల్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే అనేక మందికి షేర్ చేయండి. ఈ వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలు సో మచ్.